హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 9,000, పిఎం కిసాన్కు సంబంధించి 2,000 రూపాయలు, అలాగే రెండు పథకాలకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు. అలాగే ఇంకొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనర్హులు అయితే ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ పథకాలకు దూరం కాబోతున్నారని చెప్పడం జరిగింది. ఇక మరి ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారు? ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతాయి, అలాగే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం ద్వారా, పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రెండు పథకాలకు సంబంధించి 13,500 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రెండు పథకాల ఒకేసారి ఖాతాలోకి, అంటే రెండు సీజన్లకు సంబంధించి 20,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే విడుదల ఖరీఫ్ సీజన్ మొదలైంది. మళ్ళీ ఖరీఫ్ సీజన్ పూర్తి అవుతుంది ఇంకా 10 రోజుల్లో, అయినా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయలేదు. చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు, పెట్టుబడి సాయం కోసం అందించడానికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి అందరి కోసం అయితే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అంతకంటే ముందు ఇంకొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే అనర్హులై ఉండి కూడా ఈ రైతు భరోసా, గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్న వారు ఉన్నారో వారందరి పేర్లు లిస్టు తయారు చేసి అధికారులు సర్వేకు వెళ్ళి అది లిస్టు తయారు చేసి ప్రభుత్వానికి అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపించడం జరిగింది. కాబట్టి ఎవరైతే అనర్హులుగా ఉంటారో వారిని ఈ పథకాలకు దూరం కాబోతున్నారో అని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువ భూమి కలిగి ఉండి ఇంకా ఈకేవైసీ చేసుకోలేని వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 70,000 మంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు అని వారికి లిస్టు అయితే పంపడం జరిగింది. కాబట్టి ఇంకా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేని వాళ్ళు, ఎంపీసీ లింక్ చేసుకోలేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకొని ఎంపీసీ లింక్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. వీళ్ళు చేసుకుంటేనే మీకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల అవుతాయని చెప్పడం జరిగింది. ఇంకొక పథకం వచ్చేసి మీకు కథ, ఇప్పుడు కొన్ని రోజులుగా వర్షాలు అయితే దంచు కొడుతున్నాయి. ముఖ్యంగా మనకు విజయవాడ జిల్లాలో ఏవైతే ఉన్నాయో అక్కడ విపరీతమైన ఆస్తి నష్టం, అలాగే రైతులకు పంట నష్టం జరిగింది. అయితే ఎవరికైతే పంట నష్టం జరిగిన రైతులు ఉన్నారో వారందరికీ పంట నమోదు చేసుకోవడం జరిగింది అధికారులు. ఇంకా ఎవరైనా పంట నమోదు చేసుకోకపోతే మీరు వెంటనే వెళ్ళి పంట నమోదు చేసుకోండి. ఇంకా మీకు పంట నష్ట పరిహారానికి సంబంధించి 10,000 నుంచి 40,000 వరకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. అంటే ఎంత పంట నష్టపోయింది, ఎన్ని ఎకరాలకు నష్టపోయింది అనే వివరాలు స్వీకరించి అలా ఆ నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత పంట నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేసినాక మనకు రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధిత పథకం ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ ద్వారా 9,000 రూపాయలు, ఒకేసారి 11,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పడం జరిగింది.